హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేలాంశిక వ్లాగ్స్. నేను ఇవాళ గోంగూర పచ్చడి ఎలా చేయాలనో చూపిస్తానండి. నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి, మీడియం సైజ్ ఆకు ఉండాలా. నాలుగు పెద్ద కట్టలు తీసుకున్నానండి, నీట్గా కడిగి బట్టలో ఎండేసానండి, తడి ఉండొద్దు. ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తానండి. నాలుగు టేబుల్ స్పూన్స్ ధనియాలు, నాలుగు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, వెల్లుల్లి రెండు మీడియం సైజు అండి, ఇంద సరిపడే వెండు మిర్చి వేసుకోనండి. అంటే 50 grams ఉన్నాయండి అవి. ఇవి ఇప్పుడు అన్నీ వేయించుకోనండి. పొయ్యి పైన కడాయి పెట్టుకొని తడి లేకుండా చూసుకోనండి, తడి ఉండొద్దు. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. 2 spoons ఆయిల్ వేయాలండి నేను. ఆయిల్ ఇట్టెక్కాలండి. తర్వాత మిర్చి వేయాలండి, రెండు మిర్చి వేయాలి. వేయించుకోవాలండి ఆయిల్లో. మాడనీయద్దండి, మాడనీయద్దు. మిక్స్ చేసుకుంటూ చూడాలి. 1 week వరకు నిల్వ ఉంటుందండి, ఎక్కువ రోజులే ఉంటుంది. తడి ఉండొద్దు, తడి ఉండకుండా చూసుకోవాలి. చాలా బాగుంటుందండి, మంచి ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ కావద్దు, చేంజ్ అయ్యి మాడిపోతే ఇక టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తీసేయాలి. అదే కడాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోయాలండి. ఆయిల్ వేడెక్కాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లి వేయించొద్దండి, కానీ ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి. మాడనీయొద్దండి, మాడనిస్తే టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇవన్నీ వేయించుకోవాలి. వెల్లుల్లి ఇవన్నీ జార్లో తీసుకొని, ధనియాలు, జీలకర్ర, మిర్చి అందులో వెల్లుల్లి వేయాలండి. అదే కడాయి పెట్టి అందులోనే ఇంకో ఆయిల్ వేయాలండి. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఈ పచ్చడిలో. ఇప్పుడు ఆయిల్ ఇట్టెక్కాక కొద్ది కొద్దిగా గోంగూర వేసుకొని కలపాలండి. అంత ఒకటేసారి వేయొద్దండి, మంచిగా మగ్గదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మగ్గనీయాలి. మాడనీయొద్దండి, ఇది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చింతపండు వేయొద్దండి ఇందులో, ఎందుకంటే ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది. వెళ్ళ మెల్లమెల్లగా అదే మగ్గుతుంది. హై మీద పెట్టొద్దండి ఫ్లేమ్. ఇవన్నీ జార్లో వేసాం కదండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 spoons ఉప్పు వేసానండి. ఇవి బల్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మనము ఈ మగ్గింది కదా అండి గోంగూర, ఇది చల్లారాలండి. అంటే చల్లగా అయిపోవాలి. కొద్దిగా ఇలా కలుపుకుంటే ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది, కానీ కొద్దిగా మనం ఇలా కలుపుకుంటే ఇంకా మంచిగా. ఇప్పుడు మనం ఆ పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలా మంచి మగ్గిందండి చూడండి. ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి ఇందులో. పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
దీని ఇప్పుడు మళ్ళా మనము జార్లో వేసుకోవాలి ఒక్కసేపు చేయొద్దండి మరీ పేస్ట్ లాగా చేయొద్దు జస్ట్ కొద్దిసేపు ఇలా వేసి తీసేయాలి బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది కానీ కొంచెం ఆకు ఆకు రాకుండా ఉండాలంటే కొంచెం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మరి స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు వేయాలండి ఇది తాలిపు అండి తాలిపు వేసుకోవాలి ఇంకొకటి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలండి అది కూడా ఇందులోనే వేయాలి వెల్లుల్లి కూడా అది సెపరేట్ ఇది సెపరేట్ అండి తాలిపులు సెపరేట్ పచ్చళ్ళు సెపరేట్ చేసుకోవాలి వెల్లుల్లి ఇది కూడా వేయాలి ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేయాలండి తాలిపులు కొంచెం ఇది అయ్యాక ఎండుమిర్చి కూడా వేయాలి इदी इप्पुडु पच्चळ्ळु कलुपुकोवालि चाला बागुंटुंदंडि ओकसारि ट्रई चेसि चूडंडि मीरु बागुंटुंदि मंचि मिक्स चेसुकोवालि इप्पुडु నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ చేయండి।